జుకుని లజానియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. జుకుని, పాలు, టొమాటో, రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదాపిండి, కారపొడి, నూడిల్స్. నూడిల్స్ కాకుండా పాస్తా ఇట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. పాస్తా కానీ చైనీస్ నూడిల్స్ కానీ ఏమైనా వాడచ్చు. అలాగే టొమాటో ప్యూరే, ఆలివ్ ఆయిల్, జీలకర్ర, నిమ్మకాయ చెక్క, డ్రైడ్ థైమ్, వెల్లుల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయ. కొంచెం అలా పక్కకు జరిపేసుకుందాం ఇంగ్రీడియంట్స్ని. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటంటే నూడిల్స్ని బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచింగ్ కోసం అనేసి ఇక్కడ పొయ్యి వెలిగించి ఎసరు పెడదాం. ఇందులో వాటర్ వేసి నూడిల్స్ వేసేస్తే కుక్ అవుతుంది. ఇందులో కాస్తంత ఉప్పు, కొద్దిగా నూనె. ఏంటంటే సీజనింగ్కి ఉంటుంది, దాంతోపాటుగానే నూడిల్స్ అతుక్కుపోకుండా ఆయిల్ ఉంటుంది. కొంచెం వెడల్పాటి ప్యాన్ కావాలి మనకు. ఇది కూడా పెట్టేసుకుంటే వేడవుతుంది. వేడైన తర్వాత కొద్దిగా షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. నౌ ఈ వాటర్లో నూడిల్స్ వేసుకున్నాము బ్లాంచ్ అవ్వడానికి. ఇంకోవైపు జుక్ని ఉంది కదా, ఒక సెంటీమీటర్ మందంతో ఈ విధంగా కట్ చేసుకున్నాం చాలు. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని ఇవన్నీ పెట్టేసుకోండి. రైట్, అన్నీ సమంగా సరిపోయాయి కదా. అది ఒక సైడ్ కొద్ది కుక్ అయిన తర్వాత మనం రెండో సైడ్కి షిఫ్ట్ చేసుకుందాం. ఈలోపు బోల్డ్ అని చాపింగ్ పనులు ఆగిపోయి ఉన్నాయి, వీటిని పూర్తి చేద్దాం. గార్లిక్ చాప్డ్, ఫస్ట్ వెల్లుల్లిపాయ చాప్ చేసేసాను, తర్వాత ఉల్లిపాయ. ఉల్లిపాయ కూడా స్మాల్ డైస్ అంటాం కదా, ఆ విధంగా చేసుకుంటాం. అలాగే టొమాటో. నూడిల్స్ బ్లాంచింగ్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం. హాఫ్ డన్ అయితే చాలు ఇవి, అందుకోసమే మార్చేసుకుంటున్నాను, ఫ్లిప్ చేస్తున్నాను. కొద్దిగా మెత్తబడతాయి కదా, మిగిలింది ఓవెన్లో కుక్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ డన్.
టొమాటో ఒకటి, టొమాటోని కూడా చాప్ చేద్దాం. జుక్కిని కుక్ అయిపోయింది, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్ కోసం వేరే పెనం పెట్టుకుందాం. ఇందులో ఆయిల్, మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి సాస్ రెడీ చేద్దాం. నౌ ఆయిల్లో వెల్లుల్లిపాయ వేస్తున్నా, ఒక వేడెక్కలేదు. నూడిల్స్ కూడా రెడీ అయిపోయింది, దీన్ని బ్లాంచ్ చేసేద్దాం. అలాగే ఉంటే కొద్దిగా ఆరుతూ ఉంటుంది కదా, అలా వదిలేసాను. సో గార్లిక్తో పాటు ఇందులో జీలకర్ర వేసా, అలాగే ఉల్లిపాయ. ఇందులో కొద్దిగా ఫ్లోర్ వేస్తున్నా. తర్వాత టొమాటో, కారపొడి, అలాగే టొమాటో ప్యూరే. కొద్దిగా వేగిన తర్వాత కాస్త వాటర్ వేసుకుంటా, కొద్దిగానే. దానివల్ల ఏంటంటే మొత్తం డిష్ కూడా కొద్దిగా కూల్ డౌన్ అవుతుంది టెంపరేచర్. దెన్ మిల్క్. సాస్ చక్కగా రెడీ అవుతుంది. ఇందులో కొద్దిగా థైమ్ వేస్తున్నా ఫ్లేవర్ కోసం. లాస్ట్లో దించుకునే ముందు నిమ్మకాయ పిండేసి దించేసుకోవచ్చు. కారపొడి వేసాం కాబట్టి పెప్పర్ అవసరం లేదు. సాల్ట్ కొద్దిగా చూసుకొని, తక్కువ ఎక్కువ ఉంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఒక లేయర్ జుక్కినీ పెడతాం. దీని తర్వాత నూడిల్స్ వేసుకుంటాం. ఓకే, ఈ సాస్ వేస్తాం. సగం వరకు పడుతుంది. కొంచెం డైల్యూటెడ్గా ఉన్నా కూడా పర్లేదు, లోపలికి అంతా కూడా ఇంకిపోయి ఆ జ్యూసీగా తయారవుతాయి నూడిల్స్ అన్నీ. సో నిమ్మకాయ దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో పిండుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ పైన క్లోజ్. యూజువల్లీ క్యాసరోల్ని ఎప్పుడు చేసినా కూడా మనం ఏం చేస్తాం, క్యాసరోల్ కానీ లసానియా కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా
పైనుంచి మాక్సిమం కేసెస్లో చీజ్ వేస్తాము కానీ ఇందులో మాత్రం చీజ్ వాడట్లేదు సో అది ఒకటి గమనించుకోవాలి దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి బేక్ అయిన తర్వాత తీసుకొచ్చి ప్రెజెంటేషన్లో చూపిస్తాం లెట్స్ గో ఫర్ ప్రెజెంటేషన్